సో నా సెకండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కన బెల్ ఉంటుంది అది ఆన్ చేయడం లేదు అది ఆన్ చేసుకోండి అలా అయితేనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం పెట్టే ప్రతి వీడియో అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి లైక్ అనేది ఇచ్చుకోండి థ్యాంక్ యూ సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో వింటర్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది సో రకరకాలుగా ఉంటాయి ఆ రీజన్స్ అన్నీ కూడా సో నిన్న మొన్న నాకైతే బోల్డ్ కాల్స్ వచ్చాయండి సో ఈ వింటర్ వల్ల చాలా డిస డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో వాటి గురించి అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేసుకుని అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండండి సో ఇప్పుడైతే నేను చెప్పే టాపిక్ ఏంటంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క ట్యాంక్లో వాటర్ లిల్లీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి టెంపరేచర్ అనేది మీకు నా దగ్గర మీటర్స్ లేకపోవడం వల్ల నేను కొలిచి చూపించలేకపోతున్నాను అన్నిటి మీద అన్ని ఫ్రీజర్ల కంటే టెంపరేచర్ అనేది దీనిలోనే తక్కువ ఉందండి అంటే తక్కువ అంటే ఐ మీన్ నార్మల్ టెంపరేచర్లో ఉంది బాగా కూలింగ్ అవ్వకుండా సో చూస్తున్నారు కదా దీని యొక్క రూట్స్ అనేవి బాగా గమనించండి ఇవి గ్రౌండ్కి టచ్ అనమాట మ్యాక్సిమం వాటర్ లిల్లీస్ అనేవి గ్రౌండ్కి టచ్ అవ్వవు చాలామంది ఏమన్నారంటే చెరువులో మొక్కలు వాటర్ లిల్లీస్ ఒకటే అనుకుంటున్నారు సో చెరువులో మొక్కలు మనం తినేసే క్యాబేజ్ కింద ఉంటాయండి అంత పెద్ద మొక్కలు అవి సో వాటి రూట్స్ కూడా పెద్దగా ఉంటాయి చీపురు కట్ట టైప్లో ఏలాడుతూ ఉంటాయి సో అవి డెలికేట్గా ఉంటాయి ఇలా ముట్టుకుంటే రాలిపోతాయి అనమాట సో అటువంటి మొక్కలు ఇవి ఒక్కటి కాదు సో మనం వాటర్ లిల్లీస్ అనేవి పెట్టుకోవడం ద్వారా పైన లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదా ఆ మొక్కలతో అప్పుడు ఏం జరుగుతుందంటే ప్లెయిన్గా ఉండడం వల్ల మీద మంచి పడుతుంది అనమాట అప్పుడు కిందనున్న టెంపరేచర్ అనేది తగ్గకుండా ప్లెయిన్గా ఉంటుంది లోపల ఏదైతే టెంపరేచర్ రన్ అవుతుందో అదే టెంపరేచర్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇటువంటి టె బాక్సెస్లో మనం ప్లాంట్స్ అనేవి వేసుకోకపోతే వేస్ట్ అండి నేను ఎందుకు వేసుకోలేదంటే దీని క్లాత్ అనేది అలవాటు చేశాను సో క్లాత్ మీద వెళ్ళి కొంతలో కొంత క్లాత్ కొంచెం తడిచినట్టు అవుతుంది కానీ మరీ మంచు అనేది అలా దిగిపోదన్నమాట వాటర్లోకి సో అప్పుడు ఏం జరుగుతుందంటే టెంపరేచర్ కొంతలో కొంత నార్మల్గా ఉంటుంది సో ప్రతి దాని మీద మనం క్లాత్ అనేది పాలిస్టర్ క్లాత్ లేకపోతే కాటన్ క్లాత్ లాంటిదో మనం కప్పుకుంటే బెటర్ అని చెప్తాను అంటే మీకు ప్రాబ్లమ్స్ రాని రాకపోని నేను ప్రతి దాని మీద అయితే నేను కవర్ చేయడానికి కారణం అదేనండి సగం చెత్తాచారం పడకుండా ఇంకోటి ఏంటంటే మన వింటర్లో అంటే మంచు అనేది డైరెక్ట్ వాటర్లో పడింది వేరు క్లాత్ కంటుకొని క్లాత్ నుండి ఒక రెండు డ్రాపులు చుక్కల్లా పడింది వేరు సో దానికి దీనికి తేడా ఉంది కదా దానికి దీనికి తేడా ఉన్నందుకే మనకి కొంతలో కొంత నేను బతికించుకోగలుగుతున్నాను చాలామంది ఏమంటున్నారు అంటే వైట్ స్పాట్స్ డిసీజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి అంటున్నారు ఎక్కువ వింటర్లో వస్తాయండి వైట్ స్పాట్స్ అనేవి వాటికి మీరు ఏం చేయాలంటే సాల్ట్ అనేది వేసుకొని రికవర్ చేసుకోవాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మోయినా మోయినాలోన చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నది విషయం ఏంటంటే సో పైన ఒక లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది దీనిలో అది నా దగ్గర కూడా లేయర్ ఫామ్ అవుతుంది కాదనిలేదు సో కిందనైతే బాగా యాక్టివ్గా ఉన్నాయి అన్నీ కూడా మీరు గమనించండి ఒకసారి క్లియర్గా గమనించిన తర్వాత ఒకసారి దానిలో చూపిస్తాను ఆ లేయర్ అనేది ఎలా ఉంటుంది చేతి కంటితే అనేది చూపిస్తాను మీకు సో ఇందులో కొన్ని డక్విడ్ ప్లాంట్స్ అయితే నేను వేసుకున్నాను అండ్ ఈ చేతులు అయితే ముంచుతాను దానిలో సో చూస్తున్నారు కదా దీనిలో బ్లాక్ లేయర్ అనేది బయటకు వచ్చిందండి అంటే చూడండి చేతుల మీద ఒక జిడ్డు టైప్లో ఉంది సో ఇదేంటో కాదు మన సన్లైట్కి ఏమవుతుందంటే ఈస్ట్ అనేది పైన ఒక లేయర్లా ఫామ్ అయితే ఆ లేయర్ని కూడా సన్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని కూడా ఆల్గే ఫామ్ అయ్యేలా చూస్తుందనమాట అంటే ఆ ఈస్ట్ పొర ఏదైతే ఉందో దాన్నే ఆల్గేలా మార్చేస్తుంది అనమాట సన్లైట్ అనేది సో మీరు ఈస్ట్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ వేసుకున్నారు అనుకోండి ఇలా ప్లెయిన్గా ఉంటుందన్నమాట సో నేను టబ్ కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను అది ఫ్రీజర్ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను ఫ్రీజర్లో ఎక్కువ వేసిన ప్రాబ్లం కాదండి ఎందుకంటే ఒకవైపు లేయర్ ఫామ్ అయినా ఇంకోవైపు నీట్గా ఉంటుంది కానీ ఇటువంటి చిన్న చిన్న టబ్స్లో తక్కువ వాటర్ వేసి మెయింటైన్ చేసుకోవడం నేర్చుకోండి మీరు మాక్సిమం దీనిలో తక్కువ కంటెంట్లో మనం ఈస్ట్ అనేది వేసుకున్నట్లయితే ఇది బాగా ఫామ్ అవుతాయి అనమాట సో ఎక్కువ వేయకండి ఇందులో చూసుకున్నట్లయితే ప్లాంట్స్ అనేవి ఉన్నాయి ఇది కూడా ఇంతకుముందు నేను మొయినా అనేది దీనిలో కూడా తీసేవాడిని కానీ ఇందులో డక్విడ్ అనేది ఒక రెండు పడిపోయి మొత్తం ఫామ్ అయిపోయింది ఇప్పుడు లాట్లో ఉంది చూసారు కదా దానిలో కొన్ని వాటర్ లిల్లీస్ కూడా పెరిగేస్తున్నాయండి సో ఇంకా చెప్తాను మాక్సిమం మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉండే బాక్సెస్ ఏవైతే అవుట్డోర్లో పెడుతున్నారో అవన్నీ కూడా ఇలా క్లాత్తో కవర్ చేయడం నేర్చుకోండి మాక్సిమం ప్లాంట్స్ ఉంటే ప్లాంట్స్లో వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు కానీ క్లాత్తో కవర్ చేయడం వల్ల కొంతలో కొంత మీరు రిక్వెర్ చేసుకోగలరు అని చెప్తాను నేను సో వైట్ స్పాట్స్ కానీ ఫిన్ రాట్స్ కానీ ఏమైనా వచ్చాయి ఇటువంటి డిసీజెస్ అంటే మ్యాక్సిమం అంటే మీరు సాల్ట్ వేసి రిక్వెర్ చేయడానికి ట్రై చేయండి సాల్ట్ ఎంత కంటెంట్లో వేయాలి ఎలా వేయాలి అనేది నేను ముందు వీడియోస్లో నేను చెప్పాను సో చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి సో ఇక్కడ స్నేయిల్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ స్నేయిల్స్ అన్నీ కూడా నైట్ పూట కిందకు ఉండిపోతాయి మార్నింగ్ అయితే మళ్ళీ పైకి వచ్చేస్తుంటాయి మార్నింగ్ అయ్యేటప్పుడు ఎందుకు పైకి వస్తాయి అంటే మనం వేసిన ఫుడ్ ఏదైతే ఉంటుంది కదా ఫిషెస్కి సో ఆ ఫుడ్ ఇవి కూడా కొంతలో కొంత తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట పిల్లెట్ అనేది అడ్జస్ట్ వచ్చేస్తుంటే ఆ పిల్లెట్ని తినేస్తుంది అనమాట సో ఆ విధంగా అయితే మనం మెయింటైన్ చేసుకోవచ్చు లైవ్ ఫుడ్ వేస్తే స్నేల్స్ అనేవి తినలేవు కాబట్టి మ్యాక్సిమం పిల్లెట్స్నే అవి తినడానికి ఇష్టపడతాయి లేదంటే ఫిష్ తాలూకా డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ని తినేస్తే అయితే బతుకుతాయి నెక్స్ట్ ఆ డస్ట్ని అదే కాదండి ఈ ప్లాంట్స్ కూడా తీసుకుంటాయి అనమాట సో అమోనియా కంటెంట్ అనేది తీసుకోవడానికి ఈ ప్లాంట్స్ కూడా యూజ్ అవుతాయి మనం బ్రీడింగ్ సైజ్ స్నేల్స్ అనేవి ఈ ప్లాంట్స్ ఉన్న దగ్గర వేసుకుంటే ఈజీగా బ్రీడ్ అవుతాయి అనమాట ఎందుకంటే ఆ ప్లాంట్స్ మీద ఎక్కుతూ దిగుతూ ఉంటాయి ఎక్స్పెక్ట్ సో అందుకోసం అయితే ప్లాంట్స్ ఉన్న దాంట్లో ఎక్కువ వేసుకోండి మీరు అలాగే ఇది ఎల్డోరా అనమాట ఇది ఎల్డోరా అంటే ఇది ప్లాంట్ నేమ్ అనమాట ఇది సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది సో చూస్తున్నారు కదా ఇది ఒక ప్లాంట్ అనమాట ఇది మన దగ్గర లాట్లో ఉంది మీకు కూడా కావాలంటే ఇస్తాను సో ప్రస్తుతానికైతే నేను ఇంకా ఈరోజైతే మన ప్యాకింగ్ టైం అండి ప్రతి సండే మనకు ప్యాకింగ్ అనేది ఉంటుంది సో డిటీడీసీ కొరియర్స్ ఎవరైతే ఉంటారు కదా మనకి కేరళ వాళ్ళు తర్వాత చెన్నై అక్కడి వరకు అయితే వెళ్తాయి ఇవి సో ఇది కేరళ ఆర్డర్ అనమాట సో ఇక్కడ నుంచి కేరళ పంపిస్తూ ఉంటాం సో వెళ్ళే లోపల నేను కొన్నిసార్లు అయితే లైవ్ గ్యారెంటీ ఇవ్వనండి డిటీడీసీలో పంపించేటప్పుడు ఎందుకంటే వాళ్ళతో కూడా ముందు డిస్కస్ చేస్తాను సో వాళ్ళు ఓకే అంటేనే నేను పంపిస్తాను కొన్నిసార్లు బతికెళ్తాయి కొన్నిసార్లు చచ్చిపోతుంటాయి కానీ ఏంటంటే మన ఆర్టీసీ కొరియర్ ఇంత మంచిది ఇంకోటి ఉండదండి సో అంత దూరం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నుండి పెద్దగా ఏమి ఉండవు కాబట్టి ఓన్లీ డోర్ డెలివరీలు వేసుకుంటే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అలాగే మనం బయట పెట్టుకునే అక్వేరియంస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మ్యాక్సిమం లైటింగ్ తగిలేటట్లు చూడండి అంటే మంచు పడకుండా లైటింగ్ తగిలేటట్లు చూసుకుంటే కొంతలో కొంత లైటింగ్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది నార్మల్ టెంపరేచర్లోకి మారుతుంది అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫిషెస్ ఏవైతే ఉంటాయి వాటికి డిసీజెస్ రాకుండా ఈజీగా ఉంటాయన్నమాట కొంతలో కొంత ప్లాంట్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్లాంట్స్ అయితే మీరు లైవ్ ప్లాంట్స్ యాడ్ చేసుకోండి ప్లాస్టిక్ ప్లాంట్స్ లాంటివి పెడితే కుదరదండి సో అలాగే స్నేల్స్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి సో ఈ డంబో ఇయర్ ఇది ఫీమేల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నేను సేల్ చేయదలుచుకున్నాను అంటే పేర్స్ ఉన్నాయి నా దగ్గర మేల్స్ అండ్ ఫీమేల్స్ ఉన్నాయి ఓన్లీ ఫీమేల్స్ అయితే నేను సేల్ చేయను సో ఎవరైనా బేటాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి థ్యాంక్ యూ